విద్యార్థుల్లో ఇంకా అదే అయోమయం అయితే కొనసాగుతుంది స్కూళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయా ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి జీరో అకాడమిక్ ఇయర్గా ప్రకటించేస్తే బాగుంటుందని కొందరు లేదంటే థర్టీ పర్సెంట్ కోర్సును ఆల్రెడీ తగ్గిస్తున్నారు కాబట్టి త్వరగా స్కూల్స్ స్టార్ట్ చేస్తే ఈ ఏడాది గట్టెక్కేయచ్చు అని కొందరు అయితే ఇటువంటి నేపథ్యంలో మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే వాస్తవానికి అక్టోబర్ ఐదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్కూళ్ళు రీఓపెన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావించింది కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఇంకా ఇంకా పూర్తిగా కంట్రోల్ రాని నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్కూల్కి పంపించేందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సుముఖత వ్యక్తం చేయట్లేదు ఈ నేపథ్యంలోనే నవంబర్ రెండవ తేదీకి మళ్ళీ వాయిదా పడింది అక్టోబర్ ఐదవ తేదీన తెరుచుకోనున్న స్కూల్స్ వాయిదా వేశారు నవంబర్ రెండవ తేదీ నుంచి అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది విద్యాశాఖ మంత్రి ఆర్మూలపు సురేష్ గారు దీని మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు వాస్తవానికి అక్టోబర్ ఐదు తెరవాలనున్న పరిస్థితుల దృష్ట్యా కరోనా పూర్తిగా కంట్రోల్ రా రాలేదు కాబట్టి కంట్రోల్లోకి రాలేదు కాబట్టి నవంబర్ రెండవ తేదీ నుంచి తెరుచుకోబోతున్నాయి స్కూల్లో అనేది అయితే ప్రభుత్వం ప్రకటించిన జగనన్న విద్యా కానుక కిట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అక్టోబర్ ఐదవ తేదీ నుంచి అయితే పంపిణీ చేసేస్తారంట అందులో ఎలాంటి పెండింగు లేదు ఎందుకంటే ఇప్పటికే నాడు నేడు పేరుతో చాలా వరకు స్కూళ్ళ రూపురేఖలు పూర్తిగా మార్చేశారు సో ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కూడా మరింత మెరుగుపరిచే మెరుగుపరిచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ నాడు నేడు పేరుతో పూర్తిగా జగనన్న అయితే అక్టోబర్ ఐదు నుంచి అందించే పోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడు రకాల వస్తువులను మొత్తం అంటే అందులో ఆల్రెడీ గతంలో చాలా వీడియోలు చెప్పాను మూడు జతల బట్టలు ఒక బెల్ట్ ఒక జత షూ రెండు జతల సాక్స్లు టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ కూడా ఇవన్నీ కలిపి జగనన్న విద్యా విద్యా కానుక అనే కిట్ విత్ బ్యాగ్ కూడా అన్నీ కలిపి ఇవ్వబోతున్నారు ఇది అక్టోబర్ ఐదు నుంచి అయితే పంపిణీ జరుగుతోంది నవంబర్ రెండు నుంచి మాత్రమే స్కూల్ తెరుచుకోబోతున్నాయి అనేది మరి అప్పుడు పరిస్థితులను బట్టి ఏమన్నా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటుందా ఏంటనేది ఇప్పటివరకు ఉన్నదైతే నవంబర్ రెండవ తేదీ నుంచి మళ్ళీ యథావిధిగా స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి